రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరుకు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గడ్డిపాటి సుధాకర్ కాళేశవాణి నియామకం జరిగినట్లు రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సుధాకర్ తెలిపారు. స్థానిక ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీన సూర్యదేవర కళ్యాణ మండపంలో నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రోటరీ క్లబ్ 114 సంవత్సరాలుగా 200 దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కాళేశావలి, శివప్రసాద్, కిడ్స్ విద్యా సంస్థల అధినేత సుబ్బారావు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ ఈ కార్యక్రమానికి ఈ విధంగా స్పందించి వచ్చినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు తరఫున అభినందనలు అండి. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు 78 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి నిరంతరంగా సేవలు అందిస్తూ ఉంది గుంటూరు నగరంలో. ఈ క్లబ్ నుండి ఎంతోమంది స్టాల్వార్డ్స్ క్లబ్ ప్రెసిడెంట్స్గా, ఆ తర్వాత ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్స్గా, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా నాయకుడు అందించినటువంటి క్లబ్ అండి. దానికి ఇలాంటి విశిష్ట ప్రాముఖ్యత చరిత్ర గల క్లబ్కి రేపు 7వ తారీఖు ఆదివారం సాయంత్రం 7 గంటలకు సూర్యదేవర కళ్యాణ మండపంలో నూతన పాలకవర్గం క్లబ్ ప్రెసిడెంట్గా నేను, అదేవిధంగా ఎస్కే కాళేశ్వరి గారు కార్యదర్శిగా, కొల్లూరి శివప్రసాద్ గారు సెక్రటరీగా, మరియు 50 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా రేపు 7వ సాయంత్రం సూర్యదేవర కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతర్జాతీయంగా ఇది రోటరీ సంస్థ స్థాపించి 114 సంవత్సరాలు ప్రమాణమైన 114 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ 114 సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు అతి ముఖ్యంగా మేము పేర్కొనే విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 3 దశాబ్దాలకు పైగా 15,000 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ పోలియో మహమ్మారిని ప్రపంచం నుండి పారదోలడానికి చాలా కృతనిశ్చయంతో పనిచేయడం జరిగింది. అందులో భాగంగా మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఇవాళ ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల్లో పోలియో అనేది ఎవరు ఉన్నదని చెప్పలేని పరిస్థితి, కాబట్టి పోలియోని పారదోలడం జరిగింది. ఈ క్రమంలో పోలియోను నిర్మూలించిన తర్వాత రోటరీ అంతర్జాతీయ సంస్థ దృష్టి అక్షరాస్యతపై మళ్లించడం జరిగింది. అందులో భాగంగా ఇండియా రోటరీ ఇండియా లిటరసీ మిషన్ అనే ఒక మిషన్ను ఏర్పాటు చేసుకొని అందులో ఒక లిటరసీ అండ్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా హ్యాపీ స్కూల్స్ చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 100 స్కూల్స్ని గుర్తించి వాటిలో స్కూల్ డేస్లు, డ్రింకింగ్ వాటర్ వసతి, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆడపిల్లలకు వచ్చేసరికి శానిటరీ న్యాప్కిన్స్, ఈ విధంగా చేస్తూ హ్యాండ్ వాష్ టాయిలెట్స్, అంటే టాయిలెట్స్, వాషింగ్ స్టేషన్స్, ఇలాంటి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసి స్కూల్స్ని హ్యాపీ స్కూల్స్గా తీర్చిదిద్దాలని మంత్రి చేరుతూ మేము ఉండగలుగుతా ఉన్నాం. అదే ఇవే కాకుండా రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు పిల్లలకు, ఇది పేద విద్యార్థులు, మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం, తర్వాత ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం, తర్వాత ఉత్తు మిషన్లు, పేదలకు ఉత్తు మిషన్లు, ఇలా పేద విద్యార్థుల నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గతంలో 78 సంవత్సరాల నుండి క్లబ్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన వారు అందరూ చేపట్టారు. అంతకంటే మిన్నగా రాబోయే సంవత్సరంలో మేము కంటిన్యూ చేస్తాం. క్లబ్ స్ట్రెంత్ సుమారు 250 మంది అండి. ఆల్మోస్ట్ రోటరీ 3150లోనే అతిపెద్ద క్లబ్, ఇది పురాతనమైన క్లబ్ మరియు అతిపెద్దదైన క్లబ్. మీరందరూ కూడా రేపు 7th ఈవినింగ్ జరిగే ఇన్స్టలేషన్, అంటే ప్రమాణ స్వీకారాన్ని మేము మా టెక్నికల్ టెక్నాలజీ ఇన్స్టలేషన్ అండి, ఆ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ మొత్తం కూడా మీరు సౌహృదయంతో వచ్చి మా ప్రోగ్రామ్ కావాలి. ఇంకా ఆ రోజు ఇంకా మరికొన్ని విషయాలు మేము చేసే ప్రోగ్రామ్స్ని విశదీకరించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ప్రోగ్రామ్ని కవర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా వస్తారని ఆశిస్తా ఉన్నాను. నూతన ఏర్పడిన 50 మంది సభ్యులు 7వ తారీఖు సాయంత్రం సూర్యదేవర కళ్యాణ సాయంత్రం 7 గంటలకి రవాణా స్వీకారం చేస్తా ఉన్నారు. దీంట్లో కొత్తగా ఎన్నుకున్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కలిసి రోటరీ నిర్వహిస్తున్నటువంటి పోలియో కార్యక్రమం విజయవంతమైంది, అలాగే అక్షరాస్యత విషయంలో ఇంకా ఉన్నటువంటి 100
గా మార్చేది ఎందుకంటే ఈరోజు విద్యకి ఆన్లైన్ ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిన విషయం. విద్యార్థులు ఎక్కువ మంది అక్షరాస్యత పెరిగితే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిలో కలుగుతుంది. కాబట్టి సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వస్తుంది, 7వ తారీఖు జరుగుతుంది. రోటరీ అంతది అంటే సంస్థకు మాకు కొన్ని ప్రమాణాలు ఏంటంటే, మాకు ప్రతిదానికి కూడా రోటరీలో ఒక సిస్టమ్స్ ఉన్నాయి. క్లబ్లో ట్రైనర్ అనే వ్యక్తిని నేను వ్యవహరిస్తాను. సో క్లబ్లో కొన్ని పద్ధతులు ఏ విధంగా చేస్తే బాగుంటుందనే సూచనలు చేయడానికి ఉపయోగపడేటటువంటి మాది అత్యంత పెద్ద క్లబ్ అయినప్పటికీ కూడా మాకు కొన్ని చిన్న చిన్న విషయాల్లో బలోపేతం, మరింత బలోపేతంగా మరింత బాగా చేయడం కోసం ఈ సంవత్సరం దాన్ని క్లబ్ ట్రైనర్ని పాత్రని అంటే ప్రతి మెంబర్ని తనకి ఇవ్వగలిగిన టైంలో తను చేయగలిగిన సమయాన్ని కేటాయించి రోటరీ 3150 అంటే గుంటూరు నుంచి మన హైదరాబాద్ జిల్లాగా ఉన్న 11 జిల్లాలు ఇంక్లూడింగ్ సిటీస్లో బెస్ట్ క్లబ్గా మార్చాలని మా ప్రయత్నం. దానిలో భాగంగా మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు దయచేసి సౌహృదయంతో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానిలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. దాన్ని ప్రజలకు కూడా తెలియజేయడం ద్వారా సమాజంలో మరింత మంచి ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు గడ్డిపాటి సుధాకర్ గారు, అలాగే సెక్రటరీగా నేను షేక్ కాలేశావలి, క్లబ్ ట్రైనర్గా కేఎస్ రమేష్ గారు, అట్లాగే క్లబ్ పిఆర్ఓగా కోయ సుబ్బారావు గారు, అట్లాగే మా ట్రెజరర్ పి శివప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు. మా క్లబ్ వచ్చేసి 1 జూలై 2019 నుంచి 30 జూన్ 2021 ముగిస్తుంది. ఒక అకాడమిక్ ఇయర్ ప్రతి సంవత్సరము ఇట్లాగే పిహెచ్డీలు మారుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే మేము యూజ్ చేద్దామనే ఆలోచనతో మా క్లబ్ వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక నుంచి ఉంటుంది పోటీ వాతావరణం బాగా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బాగా చేయాలి, ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ రెండు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, అలాగే మేము చేసే సేవా కార్యక్రమాలని కవర్ చేస్తూ మాకు ప్రతి మంత్ ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది, ఆ నెలలో విశిష్టంగా వాటిని అన్ని కవర్ చేసి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ సమావేశం చేసినందుకు మీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మా రోటరీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని